హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఎవరి ప్రత్యేకత వారిది, అలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొని కెరియర్లో దూసుకుపోతున్నాడు స్టైలిష్ స్టార్, కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన నటన డాన్స్తో కేవలం తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా బన్నీకి మంచి ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నాడు. మలయాళంలో అయితే ఏ తెలుగు హీరోకి లేని క్రేజ్ బన్నీకి మాత్రమే ఉంది. ఇక ఇప్పుడు పుష్పతో బన్నీ రేంజ్ మరింత పెంచుకునేలా ఉన్నాడు. ఇదిలా ఉండగా పుష్పరాజ్ ఎలా ఉంటాడనేది టీజర్ ద్వారా శాంపుల్ చూపించింది చిత్ర యూనిట్. ఇందులో ఎర్ర చందనాన్ని లారీలో లోడ్ నింపుతూ అడ్డొచ్చిన వారిని చితకబాదుతూ ఊర మాస్ లుక్లో కనిపించాడు బన్నీ. సుకుమార్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, దేవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బన్నీ నటన సినిమా స్థాయిని ఆకాశానికి పెంచేశాయి. ఇక తమ అభిమాన హీరోను తొలిసారి ఇలా డిఫరెంట్ స్టైల్లో చూసి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే టీజర్ మిలియన్ వ్యూస్తో దూసుకుపోతూ టాప్ 1లో ట్రెండింగ్లో ఉంది. మరోవైపు బన్నీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద లేజర్ లైట్ షో ఏర్పాటు చేశారు. గతంలో ఏ తెలుగు హీరోకు దక్కని ఈ అరుదైన గౌరవం అల్లు అర్జున్కు దక్కడంతో అభిమానులు ఎంతో సంతోషంతో ఉన్నారు. హీరో బర్త్డే కోసం ఇలా లేజర్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేయడం విశేషమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అంటున్నారు. మొత్తానికి పుష్ప సినిమాతో బన్నీ కొత్త రికార్డులు సృష్టించేలాగానే కనిపిస్తున్నాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్. నేను సింగర్ శారదా ఆకనూరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.